నమస్తే అండి నా పేరు కాపీలో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు కోర్టు నుండి ఐదు వందల తొంభై రెండు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసిన టూ డేస్ బ్యాక్ చాలా మంది చూశారు అందులో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఉన్నది అసలు జనరల్ నాలెడ్జ్ ఏంటి జనరల్ నాలెడ్జ్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి జనరల్ నాలెడ్జ్ అంటే జీకేని ఏ రేంజ్ లో చదవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా జిఎస్ జీకే ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి తేడా ఏంటి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం చాలా మంది అభ్యర్థులు అయితే మనకు టిఎస్పిఎస్సి నిర్వహించేటువంటి గ్రూప్స్కు కానీ లేదంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళంతా కూడా జిఎస్ చదువుతారు జనరల్ స్టడీస్ ఎక్కువగా గ్రిప్ ఉంటుంది జనరల్ స్టడీస్ చదువుతారు మరి ఇక్కడ జీకే అడిగాడు అసలు జనరల్ స్టడీస్కు జీకేకి మధ్య తేడా ఏంటి వ్యత్యాసం ఏంటి జనరల్ స్టడీస్ని ఏ విధంగా చదవాలి జీకేని ఏ విధంగా చదవాలి జీకేలో ఏ అంశాలు ఉంటాయనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు వీడియోను ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను బోర్డు పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జీకే అంటే ఏంటి జిఎస్ అంటే ఏంటి అనేది అండ్ గతంలో నిర్వహించినటువంటి హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ల టైంలోనే నేను శ్రీరామ్ చంద్ర సార్ వాళ్ళది ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ సారు జీకే సంబంధించినటువంటి క్లియర్ కట్ అన్ని వివరాలు అయితే మనకు తెలియజేయడం అయితే జరిగింది ఏ అంశాన్ని చదవాలి ఏ అంశాన్ని చదవకూడదు అసలు ఏ అంశం ఎంతవరకు చదవాలి అన్నది క్లియర్ కట్ గా ఆల్రెడీ వీడియో ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఆ వీడియో చూడండి అది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఇంకా ఈ వీడియో తర్వాత ఆ వీడియో చూడండి నేను జీకేకు జీఎస్ కు ఉండేటువంటి తేడా మాత్రం ఈ వీడియోలో చెప్తాను అండ్ ఇంకెవరన్నా జీకేకి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ కావాలని అనుకుంటే అచివర్స్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ కూడా అందజేస్తున్నారు చాలా తక్కువ ప్రైస్తో జీకేకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది రెండు వేరువేరుగా తీసుకోవచ్చు కలిపి తీసుకోవచ్చు అండ్ అదేవిధంగా రాబోయేటువంటి రెండు మూడు రోజులలో ఈ కోర్టులలో ఉద్యోగాలు చేసే అటువంటి జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు స్టెనోగ్రాఫర్ లాంటి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళతో నేను స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తాను నేను అసలు కోర్టులో జాబ్ ఏ విధంగా ఉంటుంది జాబ్ చార్ట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ అనుభవాలను కూడా లైవ్లో మీతో జూమ్లో పక్క పక్కనే మేము ఉండి మీతో పంచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం ఈ ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి జాబ్ చార్ట్ ఎట్లా ఉంటుంది పే స్కిల్స్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది టోటల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా సో ఈ వీడియోలో జీకేజీఎస్ అంటే ఏంటి జీకేని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్న విషయం గురించి ఒకసారి బోర్డు పైకి వెళ్దాం ఫ్రెండ్స్ యొక్క విషయానికి వస్తే నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి జీకే ఒకవైపుగా ఒక ఒకవైపుగా ఈ రెండింటికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి ఈ రెండింటికి ఉండేటువంటి పోలికలు ఏంటి అంటే పోలికలు భేదాల దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఇక్కడ జీకే అంటే మనకిచ్చేటువంటి నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేసి ఉండవచ్చు అందులో జస్ట్ జీకే అని ఇస్తాడు కానీ సిలబస్లో ఈ అంశాలు ఇవి అంటూ స్పష్టంగా ఇవ్వడు అదే జిఎస్లో అయితే జనరల్ స్టడీస్ అంటాడు ఈ జనరల్ స్టడీస్లో మళ్ళీ సబ్ టాపిక్స్ అన్నీ కూడా ఇస్తాడు సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనకు మెన్షన్ చేస్తాడు అందులో పది నుంచి పదిహేను సబ్ టాపిక్స్ అనేవి జనరల్గా మనకు ఉంటాయి ఏ ఉద్యోగానికి సంబంధించినటువంటి అయినా గ్రూప్స్లో చూస్తాం మనము అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటివి చూస్తాం మనం అందులో మళ్ళీ టాపిక్స్ అనేవి ఉంటాయి అంటే జిఎస్ అనే దానికి కొంత పరిధి అనేది ఉంటుంది కొంత పరిధి అనేది ఉంటుంది కానీ జీకేకి పరిధి అనేది ఉండదు పరిధి అనేది ఉండదు విశ్వంలో దేని గురించి అయినా అడగవచ్చు భూమిపైన ఏ విషయం గురించి అయినా అడగవచ్చు ఇది అడిగితే అసలు ఇది ఎందుకు అడిగిండు అనడానికి అవకాశం లేదు ప్రతి విషయం పైన ఉండే అటువంటిది జనరల్ నాలెడ్జ్ ప్రతి వ్యక్తికి ప్రతి విషయం పైన ఉండే అటువంటిది నాలెడ్జ్ అదే నాలెడ్జ్ అనేది లోతుగా ఉండడం అనేది జనరల్ స్టడీస్ కిందకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం ఉన్నది సైకిల్ ఉన్నది సైకిల్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటివి అంటే సైకిల్ కనుగొన్నది ఎవరు అది కనుగొనడం అనేది ఎప్పుడు కనుక్కున్నది కనుక్కున్నది ఎవరు అనేది అండ్ ఎప్పుడు కనుక్కున్నారు అనేది ఇవి జనరల్ నాలెడ్జ్ కిందకు వస్తాయి అదే సైకిల్కి సంబంధించినటువంటివి పూర్తి వివరాలు అసలు సైకిల్లో ఎన్ని పార్ట్లు ఉంటాయి ఆ సైకిల్ని ఎట్లా బిగించవచ్చు ఆ సైకిల్లో ఉండేటువంటి విడి భాగాలు ఏంటి అది ఏ కంపెనీలు తయారు చేస్తే అసలు అది ఎట్లా తయారు చేయబడ్డది దానికి సంబంధించినటువంటి లోతైనది తెలుసుకోవడం అనేది జనరల్ స్టడీస్ కిందకు వస్తుంది అర్థమైందా అంటే ముఖ్యమైనటువంటిది మాత్రమే మనకు జనరల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది లోతైనటువంటి అధ్యయనం అనేది జనరల్ స్టడీస్ కిందకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం టాపిక్లో చూసినట్లయితే మనకు మానవ శరీరంకు సంబంధించినటువంటివి అడిగాడు అనుకుందాం మానవ శరీరం మరియు పరిశుభ్రత అనే అంశం గురించి మనకు జీకేలో ఏ విధంగా ఉంటుంది జిఎస్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే మానవ శరీరంలో ఉండేటువంటి ఎముకలు ఎన్ని అని అడిగాడు అనుకోండి అది జీకే కింద ఉంటుంది అంటే ఎన్ని ఎముకలు ఉంటాయి ఎన్ని అతి పెద్దది అంటే అతిపెద్ద కండరం అతిపెద్ద ఎముక అతి చిన్న కండరం అతి చిన్న ఎముక రక్తంలో ఏమేమి ఉంటాయి రక్తం ఎన్ని లీటర్లు ఉంటుంది ఇలాంటివి జనరల్ నాలెడ్జ్గా అడిగేటువంటివి మాత్రమే మనకు జీకే కిందికి వస్తాయి అదే మానవ శరీరం సంబంధించి జిఎస్లో అడగాలి అని అంటే జిఎస్లో పూర్తిగా అసలు శరీరం అంటే ఏంటి ప్రతి కణము కణజాలము అనే అంశాల గురించి అండ్ లోతైనటువంటి అధ్యయనం శరీరంకు సంబంధించి లోతైనటువంటి అధ్యయనాన్ని మనం ఇక్కడ జిఎస్లో చదవాల్సి ఉంటుంది లోతుగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రశ్నలు కూడా అదే ఇక్కడ చూసినట్లయితే వ్యాధులు అనే అంశాన్ని గురించి అడిగాడు అనుకోండి వ్యాధులు అనే దాని గురించి అడిగితే ఇక్కడ ముఖ్యంగా మనకు జీకే పరిధిలో ఎట్లా అడుగుతాడు అని అంటే బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అని అడుగుతాడు అదే జిఎస్లో అడగాలని అనుకుంటే బెరి బెరి వ్యాధిలో అటువంటి లక్షణాలు అండ్ దానికి సంబంధించినటువంటి లోతైనటువంటి ప్రశ్నలను అడిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనం మీరు క్షుణ్ణంగా చదువుకోవాల్సింది ఏంటంటే ఎత్తైనటువంటి అంశాల గురించి పొడవైనటువంటి అంశాల గురించి ఎత్తైనది పొడవైనది ఏది ప్రపంచంలో ఇండియాలో ప్రాంతంలో అండ్ ముఖ్యమైనటువంటివి ప్రధానమైనటువంటివి లోతైనటువంటివి అండ్ ముఖ్యమైనటువంటి తేదీలు ముఖ్యమైనటువంటి అంశాలు జీకే పరిధిలో ఉండేటువంటి అంశాలు ఈ విధమైనటువంటివి చదువుకోవాల్సి ఉంటుంది అదే జనరల్ స్టడీస్లో మీరు లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావాలని ఒకటే విషయం చెప్తాను వినండి ఈ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఉంటుంది అండ్ గ్రూప్ ఫోర్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఉంటుంది ఇక్కడ కోర్టులో జూనియర్ అసిస్టెంట్కు అండ్ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్కు పెద్ద తేడా ఏముండదు కాకపోతే సిలబస్లో ఇక్కడ జీకే ఇక్కడ జిఎస్ ఈ జిఎస్ చదువుకొని ఉన్నారు మీరు ఈ జీఎస్కు చాలా పుస్తకాలు చదువుకొని ఉన్నారు కానీ ఈ పుస్తకాల్లాగా ప్రిపేర్ అవుతామని అంటే అంత ఓవర్ అవసరం లేదు ఇది ఓవర్ అవుతుంది దేన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ కోర్టుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ సిలబస్ను పెట్టు పెట్టుకొని చూస్తే మనం ఇంత లోతుగా చదవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటంటే చదివిన అంశాలకు సంబంధించి పైన పైన చదివితే సరిపోతుంది ఏ అంశానికి సంబంధించినటువంటి అంశమైన అంటే ఏ అంశాన్ని తీసుకున్నా సరే పైన పైన పూర్తి లోతుగా కాకుండా ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన అంశాలను మాత్రమే చదివితే సరిపోతుంది కాకపోతే ఇక్కడ చదవాల్సినటువంటి విషయాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ విషయాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ విషయాలు ఎక్కువ కాకుండా విషయం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏంటంటే సబ్జెక్టులు ఇది ముఖ్యంగా కోర్టుకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్లు కానీ ఈ టైపిస్ట్ కానీ వీటన్నిటిలో జీకే అనేది మూడు పార్ట్లుగా విభజించవచ్చు మూడు పార్ట్లలో స్టాక్ జీకే సైన్స్ సంబంధించినటువంటి జీకే సోషల్ సంబంధిత అంశాలకు సంబంధించినటువంటి జీకే ఈ స్టాక్ జీకేలో ఎప్పటికీ మారనటువంటివి బిరుదులు కానీ రాష్ట్రాలు రాజధానులు కరెన్సీ ఇట్లా మారన్నటువంటి స్టాక్గా ఉండే అటువంటి స్టాక్ జీకే ఇంకా సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఇందులో మళ్ళీ సైన్స్లో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ నాలుగు ఉంటాయి సో వీటన్నికి సంబంధించి నాకంటే ఇంకా శ్రీరామచంద్ర సార్ చాలా బాగా చెప్పారు ఒకసారి శ్రీరామచంద్ర సార్ వీడియో చూడండి అందులో క్లియర్గా ఉంటాయి సోషల్కి సంబంధించినటువంటి రాజ్యాంగము రాజ్యాంగ పరిధి అండ్ రాజ్యాంగంలోని అంశాలు జస్ట్ వాటి ముఖ్యమైన తేదీలు ముఖ్యమైన అంశాల గురించి మీద మీద చదువుకుంటే సరిపోతుంది అదే జిఎస్లో ఉంటే మనము ఒక్కొక్క టాపిక్కు సంబంధించి ఒక్కొక్క పుస్తకం కొనుక్కోలు చదవాలి ఒక్కొక్క టాపిక్కు సంబంధించి ఒక్కొక్క పుస్తకం కొనుక్కొని చదవాలి ఇక్కడ కానీ ఇక్కడ అంత అవసరం లేదు జీకేకి ఒకే పుస్తకం ఏదైనా ఒకటి జీకేకి సంబంధించినటువంటి పుస్తకం కొనుక్కొని పూర్తిగా చదివితే సరిపోతుంది పైన పైన చదువుకుంటే సరిపోతుంది లోతైనటువంటి అధ్యయనం అనేది జిఎస్లో ఉంటుంది పైన పైన చదివేటువంటిది జీకేలో ఉంటుంది సో జీకేని చదివేటప్పుడు అతి జాగ్రత్తగా లోతైనటువంటి అధ్యయనం లేకుండా ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ ఆ అంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ చిన్నదా పెద్దదా ఎత్తైనదా అసలు దాని స్పెషాలిటీ ఏంది ఒక అంశం యొక్క స్పెషాలిటీ ఏంది అనేది మనం దానిలో అటువంటిది పసిగట్టాలి ఆ స్పెషాలిటీని మాత్రమే అడుగుతాడు కానీ ఇక్కడ ఏంటంటే జిఎస్లో స్పెషాలిటీకి సంబంధం లేదు దానికి సంబంధించినటువంటి పూర్తి అధ్యయనం కలిగి ఉండాలి అయినది కానిది లేనిది ఇలాంటివి అడిగే అవకాశాలు ఉంటాయి కానీ అట్లా కాదు జీకేలో జీకే అనేది చాలా సింపుల్ మీరు ఎంత సింపుల్గా చదివితే అంత సింపుల్గా మార్కులు సాధించవచ్చు ఇదండి జీకేకి సంబంధించి జీఎస్కు సంబంధించి జీకేకు మనకు పరిధి అనేది ఉండదు చాలా పరిధి దాటి మీకు ఎక్కడైనా అడగచ్చు అందు గురించే జస్ట్ జీకే అంటాడు కానీ జిఎస్ అనేది మనకు ఉంటుంది ఇంతే అందులో అంశాలు ఇస్తాడు కానీ ఆ అంశాలపైన లోతైనటువంటి అధ్యయనం చేసి ప్రతి లోతుగా మిమ్మల్ని క్వశ్చన్లోనే కన్ఫ్యూజ్ చేస్తాడు ఒక అంశం ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగం అని అడిగామనుకోండి ఆ రాజ్యాంగానికి సంబంధించి లోతైన అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసే విధంగా ప్రశ్న ఉంటుంది కానీ జీకేలో రాజ్యాంగానికి సంబంధించి జస్ట్ పేపర్ పైన చేసేది ఉంటుంది రాజ్యాంగం అమలు ఏ రోజు జరిగింది అలాంటివి రాజ్యాంగం రాయడానికి ఎంత సమయం పట్టింది రాజ్యాంగ నిర్మాతలలో నిర్మాణ కమిటీలో ఉండేటువంటి సభ్యులు ఎవరు ఇలాంటివి చిన్న చిన్న క్వశ్చన్లే డైరెక్ట్ క్వశ్చన్లు అనేవి ఉంటాయి కానీ జిఎస్లో లోతైనటువంటి ప్రశ్నలు ఉంటాయి మీరు మీద మీద చదివితే సరిపోతుంది అందుకే అన్నాను ఇది సముద్రం లోతుని కనుక్కోలేం ఇది విశ్వం పరిధిని కనుక్కోలేం జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను నేను అంటే మీకు అర్థం కావాలని ఇదండి జిఎస్కు జీకేకు ఉండేటువంటి తేడా జీకే అనేది మారదు ఇది అస్సలు మారదు ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది ఒకే రకంగా ఉంటుంది జిఎస్ అనేది మారుతూ ఉంటుంది ఇది ఎప్పుడు మారుతూ ఉంటుంది ఇది జిఎస్కు జీకేకు అటువంటి వ్యత్యాసం జిఎస్ జీకే ఒకటే అనుకొని చాలా లోతుగా చదివి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ను చూసి మనం బింబెలెత్తాం అయ్యో ఇంత ఈజీగా వచ్చింది అని చెప్పేసి కన్ఫ్యూజన్లో తప్పులు పెట్టేస్తాం మనం సో అట్లా కాకుండా జీకేని జీకే లాగానే చదవండి ఎందుకు చెప్తున్నానంటే అందరూ చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ లేక సీరియస్గా లోతైనటువంటి అధ్యయనాన్ని చేసి చదువుకొని ఉన్నారు కాబట్టి మీకు ఈ వ్యత్యాసంకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నా ఇదండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగే ప్రయత్నం చేయండి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బిల్ బన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీవన్